కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు ఇచ్చిన 14వ 15వ ఆర్థిక శాఖ నిధులను వైసీపీ ప్రభుత్వం తక్షణమే ఆయా పంచాయతీలకు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తూ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డి పురందరేశ్వరి ఆదేశాల మేరకు పంచాయతీ సర్పంచులు బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్ ముందు మహాధర్నాకు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కేఆర్ మురహరి రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2014లో 14వ 15వ ఆర్థిక శాఖ ద్వారా నిధులను కేంద్రం నేరుగా రాష్ట్రంలోని పంచాయతీలకు ఇస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నిధులను ఖాళీ చేసిందని విమర్శించారు. దీంతో గ్రామాల్లో నిధులు లేక గ్రామాభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాల మేరకు ఇవాళ మహాధర్న కేంద్ర ప్రభుత్వం నిధులని రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచులకు వచ్చిన నిధులే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేసుకొని ఈరోజు ప్రజలకి తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ లేదంటే ప్రతి గ్రామంలో తెలుసు ఆ పరిస్థితి ఏముంటుందని. పల్లెటూళ్ళలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక కుళాయి కాడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి పోయి చెప్తే సర్పంచులు నిధులు లేవని చెప్తారు. సర్పంచులు డబ్బులు అంటే డబ్బులు లేవంటారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఫండ్ గురించి మాట్లాడే పరిస్థితి ఎవరు లేరు. ఇక్కడ ఎవరైనా చెప్పేది ఒకటే మాట, మా దగ్గర డబ్బులు లేవు. కాదు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అయిన తర్వాత 14th ఫైనాన్స్లో 2014లో నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ప్రతి పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. ఆ పంచాయతీల్లోన ప్రతి గ్రామంలో ఇప్పటికీ అప్పుడు వేసిన ఎల్ఈడి లైట్ ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. రోడ్ బ్లాక్లే ఉన్నాయి, డ్రైనేజులు కానీ మరుగుదొడ్లు కానీ. ఆ రోజు 14th ఫైనాన్స్లో వచ్చిన డబ్బుల్ని అప్పుడు ఉండే ఎన్డీఏ గవర్నమెంట్లో దాన్ని సద్వినియోగం చేసుకునే దానికి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కానీ మీరు బయట చూడుకోండి, అప్పుడు వేసిన రోడ్లే కనపడతాయి. కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన సర్పంచ్ నిధులు మొత్తం తీసేసుకొని సర్పంచ్ని డమ్మీ చేసినారు, ఎమ్మెల్యేని డమ్మీ చేసేసినారు. రాష్ట్రంలో ఎవరు కానీ ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున వచ్చినటువంటి ఇక్కడ ప్రతి ఒక్క నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, నాయకురాలకి అందరికీ నేను చెప్పేది ఒకటే, మనమందరూ కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోన మనం ప్రభుత్వంలో వస్తామని చెప్పి కలిసికట్టుగా పనిచేయాలి. ఈ అవకాశం కల్పించిన పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సింబల్ వస్తుంది అన్న సార్ మీరు వస్తారు.